మాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఈరోజు నా కొడుకు ఫారెన్ కి వెళ్ళి చదువుకున్నాడని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాంటి కొడుక్కి ఆంధ్రప్రదేశ్ ఒక కంట్రీయా ఒక స్టేటా కూడా తెలియకుండా ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియోలు కూడా మీరు చూడొచ్చు అధ్యక్ష. అలాగే వర్ధంతికి జయంతికి కూడా తెలియని తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పగా చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాగే తాను నించున్న కాన్స్టిట్యూన్సీని మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం చాలా సిగ్గుచేటు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, నిన్న చాలా ముఖ్యమైన విషయము మహిళా భద్రత బిల్లు గురించి మాట్లాడుతుంటే ఉల్లిపాయల దండలేసుకొని అచ్చెన్నాడు అయితే ఇంత పెద్ద ఉల్లిపాయ ఆయన సైజ్ కోట్ ఎత్తుకొని వచ్చాడు అధ్యక్ష. అది ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు చెప్పాలి అధ్యక్ష. అది హెరిటేజ్ నుంచా రైతు బజార్ నుంచా అది ఎంత కొన్నాడు. చాలా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళు నిన్న చేసిన హడావిడి చూసి ఈ రోజు డిస్కషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇస్తే ఆ టైంలో వీళ్ళంతా బయట తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష, మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. అప్పుడే నాకు అనిపించింది అధ్యక్ష, వీళ్ళకి ఉల్లిపాయల కోసం రాలేదు, ఎర్రగడ్డ నుంచి వచ్చారు, కేవలం లొల్లి చేయడానికే వచ్చారనేది స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష. పొద్దున నేను సూటిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీ యొక్క పరిపాలనలో రైతులు 90% అప్పుల పాలైంది నిజం కాదా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా? రైతులు మద్దతు ధర రాక వాళ్ళు ఏ విధంగా నలిగిపోయారో మీకు తెలీదా? ఈరోజు మీరు అన్ని రకాలుగా రైతుల్ని మోసం చేసి రైతు బాంధవుడైన రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రైతుగా రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందు వేసి 4 సంవత్సరాలు ఇస్తానన్న రైతు భరోసాని 5 సంవత్సరాలుగా ఈ సంవత్సరం నుంచే మొదలు పెడితే వయసులో చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆశీర్వదించాల్సింది పోయి ఒక వీధి రౌడీ లాగా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే నిన్న ఉల్లిపాయల కోసం సాంబిరెడ్డి అనే అతను చనిపోయాడని చెప్పి ఆయన ఇదే అసెంబ్లీలో అసత్యం మాట్లాడినందుకు అసెంబ్లీకి క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభిప్రాయాలను దెబ్బతీసినందుకు ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆయన క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సొంత కొడుకుని గెలిపించుకోలేని చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మిగిలిపోయాడు. ఈ రోజు జగన్ గారిని అనే అర్హత ఆయనకి లేదు. ఆ రోజు ఈ రోజు సొంత జెండా సొంత అజెండాతో ఆయన ముందుకొచ్చాడు. ఈ రోజు తన తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. కాబట్టి ఈయన చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ అయిపోయేది లేదు, ఈయన చెప్తే ఎక్కువ అయిపోయేది లేదు, కానీ చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది అనేది మాత్రం ఆయన మాటలు బట్టి స్పష్టంగా అర్థమైంది. ఆయన్ని డాక్టర్ కి చూపిస్తే చాలా మంచిది, ఆయన వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్ప వేరే ఏం కూడా లేదని చెప్తున్నాను సార్. చెప్పండి అధ్యక్ష, చెప్పండి. అవకాశం ఉంటే అమెరికాలో పుట్టాలి.